పిల్లలతో మీరు ఎలా ఉంటే. ఇప్పుడు చూడండి, ఇది ఎలా చెప్తుంది, చెప్తుంది అది కాదు నాన్న బంగారు కండ చెప్పే పద్ధతి చూడండి. ఏడు శాస్త్ర వర్ష శాస్త్ర వర్షిత ఇలా చెప్పింది అనుకోండి, అది అంటది అనుకోండి, దానికి 2000 ఉంటాయి. సో ఒక కల్నాయక్ చదవండి ఒకసారి. ఒక కల్నాయక్ అలా ఎందుకు అయ్యాడో విశ్లేషిస్తే, చిన్నప్పుడు పక్క కుర్రాడి వద్ద చిన్న పెన్సిల్ దొంగతనం చేస్తే తల్లి భుజం తట్టిందంట. ఇలా కొట్టి నీకు ఎంత తెలియదు, ఎలా వచ్చి బంగారు తల్లి పెన్సిల్ ఎలా కొట్టేవే ఇది ఏదో బాగుంది అనుకోని కొంచెం 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 పెట్టి ఆఖరికాడు మన ఈ మధ్యకాలంలో రుతిక్ రోషన్ సినిమాలు వస్తున్నాయి, ఆడు మేడలో గిద్దులు అన్ని దుఃఖేస్తుంటాడు, అలాగైపోయాడు. రెండు, మరొక తల్లి, మరొక తల్లి ఇదే పనికి నా కడుపును చెడగొట్టావురా అని చితకొట్టింది. వీడి రెబ్లైన్ గా మారాడు. ఇప్పుడు ఈయన పట్టుకుని పట పెన్సిల్ దొంగతనం చేస్తారా, మనకి పొయ్యి కావరా, మన పరువు ఏంట్రా, మర్యాద ఏంట్రా, అట్టలు అడిగితే 100 పెన్సిల్ కొనిచ్చేస్తారు కదా. ఒక పెన్సిల్ కూడా ఎప్పుడు కొనమంటే కొండ పాతుంది కదా, వాడుకో పాతుంది కదా, 100 కొనిచ్చేస్తారు కదా అని పట పీకింది. ఈ పెంపకమ తప్పే ఈ పెంపక ఫస్ట్ కన్నాక అయితే రెండోడు రెబలియన్ అయ్యాడు. ఎవరి మాట వినడు సీతయ్య. రెండు ఎలా చెప్పాలి ఇప్పుడు, అన్నీ ఇస్తూ చేసింది తప్పు నాన్న, ఆ పెన్సిల్ తీసుకోవడం వల్ల వాళ్ళు వెతుక్కుంటుంటారు, అందరూ తెచ్చుకుంటూ ఉంటారు. ప్లస్ ఈదిగలాగైతే ఏమైంది, హే నేను కల్నాయకన్ అంటున్నాడు. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, బైకులు, అబ్బాయిలందరూ బైకులు, అమ్మాయిలందరూ సెల్లలు, సెల్ ఫోన్ కాదు సొల్లు ఫోన్ అది. పిల్లలతో మీరు ఎలా ఉంటే వారు అలా ఉంటారు, చదవండి. పిల్లలు తప్పులు చేసినప్పుడు దగ్గరకు తీసుకుని అలా చేయకూడదని సున్నితంగా చెప్పాలి, అప్పుడు తప్పులు సరిదిద్దుకుంటారు. ఇలా చెప్పాలి, దిద్దే పద్ధతి అది. ఇక్కడ నాన్న ఉండకూడదు, మళ్ళా నాన్న చెప్తుంటే అమ్మ ఉండకూడదు, అమ్మమ్మ ఉండకూడదు, నాయనమ్మ ఉండకూడదు, ఎవరన్నా సరే పరాయాడే అమ్మ నాన్న మనవాళ్ళు అనొద్దు. మీ పిల్లలు మీరు చెప్పేటప్పుడు జస్ట్ వాళ్ళు మాత్రం ఉండాలి, ఇంకొకరు ఉన్నారా అది పరాయాడే, రివర్స్ అయిపోతారు, తేడా వచ్చేస్తుంది, అసలు పోయి గొడవలు స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ పిల్ల చూడండి ఎంత బుద్ధిమంతులుగా ఉన్నారు, ఇటువంటి వాళ్ళు పిల్లలు ఇక్కడ మధ్య ఎక్కడ దొరుకుతున్నారా, చదవండి. పిల్లలను అభినందిస్తే పెద్ద అయ్యాక అసూయకు దూరంగా ఉంటారు. పిన్ని కొడుకు చూడు ఎంత బాగా చదువుతాడో. ప్రపంచంలో నచ్చింది ఒకటే చిరంజీవికి, అదేంటది, కంపారిజన్. కావాల్సింటే చూసుకోండి, మిమ్మల్ని ఎవరైనా ఎవరితోటైనా కంపేర్ చేస్తే ఏమనిపిస్తుంది మీకు, చూసారా నేను అనకముందే వాళ్ళకి వలిపట్టచ్చింది. పిన్ని కొడుకు వీడు చాలా ఫ్రెండ్స్ అండి. వీళ్ళ అమ్మ ఏం చెప్పింది నాన్న, పిన్ని కొడుకు చూడరా ఎంత బాగా చదువుకున్నాడంటే, నా కొడుకు నన్ను కంటే పిన్ని కొడుకు చదువుకున్నాడు, ఆడికి తక్కువ మార్కులు రావాలి, ఎవరికి యాక్సిడెంట్లు పోవాలి, అలాగంటారు చాలా మంది. ఆడు ఎక్కువైపోయాడా, నేనేం నీకు కనపట్టలేదు, వెళ్ళు వాడే పెంచుకో. నెక్స్ట్ అక్కని చూసి నేర్చుకో. వీళ్ళిద్దరు ఎంత ఫ్రెండ్స్, అక్క చెల్లెలు ఎంత ఆనందంగా సంతోషంగా ఉంటారు, ఇద్దరు చాక్లెట్ పెంచుకుంటారు, ఇద్దరు బిస్కెట్ పెంచుకుంటాడు, ఆడు కూడా అప్పుడప్పుడు అక్కకి బిస్కెట్ ఇస్తాడు. అక్కను చూసి నేర్చుకో అంటే, అంటే నేను నీకు ఇష్టం లేదు, ఎప్పుడు అక్కడే పగుడుతావు, అక్కడే పగుడుతావు, నేను నీకు ఇష్టం లేదు, అక్క అంటేనే నీకు ఇష్టం, నేనంటే ఇష్టం లేదు, ద్వేషం పెరిగిపోయి అక్క తమ్ముళ్ళతో అక్క చెల్లెల పెంచి గొడవలు ఏర్పడుతున్నాడు. మన అమ్మ మన అన్న, అరే అక్క బాగా 99 మార్కులు వస్తున్నాయి తమ్ముడికి రావడం లేదంటే, తమ్ముడికి రావాలన్న రూల్ ఏమన్నా ఉందా? రైట్, సచిన్ టెండూల్కర్ బాగా ఆడతాడు క్రికెట్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాట పాడమంటే పాడతాడమ్మా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాట బాగా పాడతాడా, క్రికెట్ బ్యాట్ ఆడమంటే ఆడతాడమ్మా, ఎవరి బుర్రకి ఆ తెలివితేటలు ఉంటాయి. అదే విధంగా రావాలంటే ఆ కూతురు వేరు ఈ కొడుకు వేరు ఎలాగవుతారు, రెండు డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులు. ఏ తెలివితేటలు వాళ్ళకు ఉంటే, వైజాగ్లో 10 లక్షల ఫోన్ అంటే 10 లక్షలు ఏ రెండు ఫోన్లు అంటే ఒకే నెంబర్ ఉంటాయా, ఏ ఇద్దరు తెలివితేటలు కూడా ఒకటే ఉండదు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు, మనం అక్కని చూసి అనే మాట అనాలా వద్దా? ఇంకా ఇంపార్టెంట్ కింద చదవండి, ఎదురింటి లక్ష్మాంటి పిల్లలు చూడు ఎంత చక్కగా అన్ని పనులు చేసుకుంటారు అన్నారు ఎవరన్నా,
అన్నారమ్మా ఆడకమ్మా ఎదురింటి ఆంటీ పిల్లలు చూడకముందు 86 మార్కులు వచ్చినాయట, పెదవానికి 86 మార్కులు వచ్చినాయట, ఎదురింటి ఆంటీని చూసి నేర్చుకోరన్నారట. మూడేళ్ళ తర్వాత ఆడికి 70 మార్కులు వచ్చినాయి. ఎద్దుగానికి 70 మార్కులు వచ్చినాయి. ఎన్నిసార్లు చెప్పాను ఎదురింటి ఆంటీ చూసి నేర్చుకోండి, ఎదురింటి ఆంటీ కూతురు చూసినప్పుడు నాకు 70 మార్కులు వచ్చినాయి. శత్రుత్వం పెంచింది ఎవరంటే మనమే. ఎవరిని చూసి ఎందుకు నేర్చుకోవాలి? ఎదురింటి ఆంటీ కొడుకట వచ్చిన వెంటనే షూలు తీసుకొచ్చి అక్కడ పెడతాడట, చెప్పులు తీసుకొచ్చి అక్కడ పెడతారట, బ్యాగ్ తీసుకొచ్చి అక్కడ పెడతారట, బాత్రూంలోకి వెళ్ళవండి సబ్బు షాంపు టవల్ పట్టుకెళ్తారట. నీ కొడుకు ఏం చేస్తున్నాడు? సడన్గా షూ విసురుతాడు, బట్టలు విసురుతాడు. అమ్మా షాంపు బాత్రూమ్ నుంచి అడుగుతున్నాడు, అమ్మా టవల్ బాత్రూమ్ నుంచి అడుగుతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఎదురింటి ఆంటీ పిల్లల్ని చూసి నేర్చుకోమన్నావు. ఇక్కడ ఎవరు నేర్చుకోవాలి? ఎదురింటి ఆంటీని చూసి పేరెంటింగ్ ఎలా చేయాలో నువ్వు నేర్చుకోవాలి. వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, అమ్మా శాస్త్ర వర్షిత నువ్వు స్కూల్ నుంచి వచ్చినోడిని నీ బ్యాగ్ తీసుకొచ్చమ్మా, ఇక్కడ పెట్టాలమ్మా. అలాగా మమ్మీ ఈడేం చేసింది? బ్యాగ్ ఇదే పెడుతుంది, షూలు ఇదే పెడుతుంది, సబ్బు ఇదే పెట్టుకెళ్తుంది, షాంపూ ఇదే పెట్టుకెళ్తుంది, టవల్ రే బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు టవల్ తీసుకొచ్చి ఈడే ఎత్తుంది. ఎవరు మారాలి ఇప్పుడు? అమ్మ మారాలా, కొడుకు కూతురు మారాలా? వాళ్ళమ్మ వాళ్ళ పిల్లలు బాగా నేర్పుంది కాబట్టి ఎప్పుడు పని అప్పుడు చేసింది. మన పిల్లలకు మనం ఏమి నేర్పకుండా అన్ని చేసి పెట్టాం కాబట్టి డిపెండెన్స్ అయిపోయారు. పిల్లల్ని చూసి మనం నేర్చుకోవాలి, తల్లిని చూసి తల్లిని నేర్చుకోవాలి. నేర్చుకుందామా? వాతావరణం వేడెక్కిపోయింది. సో పిల్లలకి నీ పేరేం పేరు? నన్ను వాసన్. పిల్లలకు నచ్చినది కంపారిజన్, అందరూ చదవండి. దీంతో పిల్లలకు ఇతర పట్ల అసూయ పెరుగుతుంది. ఒకరి గొప్పని అభినందించాలంటే ముందు మీ పిల్లలను అభినందించడం నేర్చుకోండి. మీ పిల్లల్లో కూడా ఏంటి, వినాయకుడు అందంగా ఉంటాడా? వినాయకుడు అందంగా ఉంటాడా కదా, వాళ్ళు కూడా క్వాలిటీ ఉంది కదా. అష్టావక్రు, బట్ అష్ట సిద్ధులు వచ్చినప్పుడు అంటే విక్టరీ వెంకటేశ్లే విక్టరీ వినాయకుడు అయిపోయాడు. ఎంత అందంగా తెల్లగా ఉంటాడు. ఎవరండి? రజనీకాంత్. సూపర్ తెలుపు, మిరిమిట్టి కొలిపి తెలుపు, ధరిణి తెలుపు, ఏరియల్ తెలుపు. మనం ఎవ్వరూ సినిమా చూడటం లేదు కదా, దోస్తున్నా చూడటం లేదా? ఇంకే మరి ప్రతి ఒక్కడిలో ఒక గుణం ఉంటుంది, అది ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చబోదు. మన పిల్లల్ని మనమే క్రిటిసైజ్ చేసుకుంటే క్రిటిసైజ్ చేసుకుంటే మన పిల్లల్ని ఇంకొకరు ఎందుకు పొగుడతారు? అసలు మీరు పాకిస్తాన్ ఇండియానా? తల్లిదండ్రుల పిల్లలు అంటే ఎలా అయిపోయారంటే పిల్లలు పాకిస్తాను ఇండియన్స్ ఏమో అమ్మ నాన్న. ప్రతిదానికి కోడిగుడ్లకి ఏకలు పీకడం, ఏకలు పీకడం, ఏకలు పీకడం. నువ్వేంటి అంత డల్ అయిపోయినా? పేరేం పేరు? హర్ష. ఆకలేస్తుందా? రైట్. పిల్లల్ని అభినందిస్తే పెద్ద అయ్యాక అసూయకు దూరంగా ఉంటారు. పిల్లలను నమ్మితే పెద్ద న్యాయంగా ఉంటారు. పిల్లలు ఏదైనా చెప్పినప్పుడు పెద్దలు నమ్మకపోతే చాలా ఆందోళనకు గురి అవుతారు. ఎంత నిజం చెప్పినా నమ్మకపోతే ఆ కోపంతో అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటారు. ఇంటికి రావడంతో నిజాలే చెప్తారా? అరే అబద్ధం అడగరా, నిజం చెప్పరా అంట. రేపొద్దున అమ్మ ఎలా ఇంట్రెస్ట్ ఉందో చూసి ఒక చిన్న కథ అల్లి షేపులు తయారు చేసి పప్పులో మసాలా ఇవన్నీ వేసి కరెక్ట్గా అమ్మ నాన్నకి ఎలా చెప్పాలో అలా చెప్తారు. అలా పిల్లల్ని అబద్ధాల కోరిగా మార్చింది ఎవరంటే పక్కింటోడు కాదు, ఎవరండి? మనమే. 90% పిల్లలు అమ్మ నాన్నకి అబద్ధాలు చెప్తారు. వాడు తప్పు చేసి అమ్మా సురేష్ అంటే చూసాడే అని చెప్పాడు అనుకుంటే ఆడు చూసాడా నువ్వు చూసావా? ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళదు. అంత నిజాయితీగా సురేష్ నా పక్క చూసాడని చెప్పినప్పుడు మగాళ్ళు చూస్తే ఏం చేయాలి? ఇది కామన్ అమ్మ, సమాధానం ఎటువంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త కొండు నవ్వు నవ్వు సన్న అవుతాడు, ఫ్రీ అయిపోయింది అంతే, అంతకుమించి వద్దు. ఏమైనా లోన్లు పడ్డావా, నా కప్పులు తీసేస్తావా? ఇది ఒక పొరపాటు ఒక అమ్మాయి ఫోన్ వచ్చింది అంటే 12 గంటలకు ఒక అమ్మాయి ఫోన్ వచ్చిందట. ఆ రోజు పెట్టిందంటే వాళ్ళ అమ్మ ఒక చైరికి పెట్టేసి కార్డు పెట్టేసి పదార్థ వాడేసి చిటక్ కొట్టేసి పచ్చడి చేసేస్తే తెల్లారే 3 గంటలకు నాకు ఎస్ఎంఎస్, నాకు చచ్చిపోవాలనుకుంటుంది డాక్టర్ గారు. ఏంటిది ఫోన్లు మీకు రావా? అప్పుడప్పుడు వేరే వేరే కాల్స్, మనకు నచ్చిన కాల్స్ రావాలని రూల్ ఉందా?
దాని ఇద్దరుగట్టు కాల్సి వస్తే సైలెంట్ లో పెట్టాను నా ఫోన్లో. పొద్దున్నే వచ్చి కూర్చుంటాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి. ఒక ఒక వేస్తారు, ఒక రాయ పడుతుందా లేదని ప్రతి అమ్మాయికి ఒక అబ్బాయి వేస్తాడు కామన్. అది అంటే మన అమ్మాయి పడిపోయిందంటే మనం సరిగ్గా పెంచలేదనే కదా అర్థం. మనం స్ట్రాంగ్ గా తప్పు ఉప్పు నీళ్లు పాలు అంస పాలు నీళ్లు ఎలా విడదీస్తుందో అలా విడదీసే శక్తి మనం ఇవ్వగలిగినప్పుడు ప్రతి అబ్బాయితో మాట్లాడతాడు, ప్రతి అమ్మాయితో మాట్లాడుతుంది, తప్పులు చేయకుండా ఇంటికి రావడం అలాగా వస్తుంది. నెక్స్ట్ నిజం చెప్పినా నమ్మకపోతే ఆ కోపంతో అబద్ధాలు అబద్ధాలు మధ్య పిల్లలు ఎక్కువ అబద్ధాలు అలవాటు మా నువ్వు తెత్త అబద్ధం అండి నా కూతురు అమ్మ నాన్న వచ్చి నువ్వు తెత్త అబద్ధం అండి కొడుకు మా అబ్బాయి చెప్తాడండి మీ రూమ్లోకి వచ్చి నమ్మద్దండి అమ్మ ముందు నాకు చెప్తుంది. అరే సైకాలజిస్ట్ నా రూమ్లో అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఎవడ అబద్ధం అన్న సార్ నాకు తెలిసిపోతుంది నీ కళ్ళు చెబుతున్నాయి నువ్వు అబద్ధం ఆడేవని 200 భాషలు మాట్లాడితే కళ్ళు ఎవడ అబద్ధం చెప్పాడు ఎవడ అబద్ధం చెప్పాడో చెప్పకుండా ఉండడానికి అమ్మ నాన్న వచ్చి ముందే చెప్తారు నా కొడుకు చెప్పి నమ్మద్దండి అబద్ధాలండి. ఇదేంటి ఇది మన కొడుకుకి కూతురికి బ్యాండ్ అంబాసిడర్వా నెగిటివ్గా చెప్పడం కోసం నెగిటివ్గా చెప్పడం కోసం బ్యాండ్ అంబాసిడర్వా మీ సమయకే నేను బ్యాండ్ అంబాసిడర్ బ్యాండ్ అంబాసిడర్ పాజిటివ్ ఉంటారు నెగిటివ్గా ఎవరు ఉండరు. నెక్స్ట్ అయిపోయిందా సో పిల్లలు పిల్లలను నమ్మితే పెద్ద అయ్యాక న్యాయంగా ఉండడం అలవర్చుకుంటారు. న్యాయంగా ఉండడం వల్ల గొడవలు రావు, కొట్టుకోడలు రావు, తిట్టుకోడలు రావు, కెలామిటీస్ రావు, ఆంధ్ర తెలంగాణ గొడవలు. పాకిస్తాన్ కూడా భారతదేశంలో పార్టీ పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఎలా కొట్టుకుంటున్నారు ద్వేషం పగ కుట్ర. నెక్స్ట్ 4 కథలు చెప్పాలి చెప్పనా వద్దా. ఒకటి పిల్లలకి ఏం తెలియదు తెలియదు అనుకుంటారా అయ్యర జెండర జెండెలో ఎర్రని జెండలు ఎన్నయ్యలో సరదాగా పెట్టాను. ఒకసారి పాప బుణం క్రేయన్స్ తీసుకుని ఒక చెట్టు బొమ్మ గీమన్నారు అనమాట. చెట్టు ఏ రంగులో ఉంటుంది అది రెడ్ లో ఉంది. ఆ తర్వాత చిలక బొమ్మ ఏమన్నారు అది రెడ్ రంగులో ఉంది. ఏ ఫోటో వేసినది రెడ్ రంగులో ఉంది. టీచర్ తిట్టి కొట్టారు చేసి ఏంటిది అన్ని రెడ్ రంగులు వేస్తున్నాం పొరలేదా మీ అమ్మ నాన్న తీసిరండి అన్నారు. వాళ్ళ అమ్మ చూసి చూడండి మీ అమ్మ అన్ని రెడ్ రంగులు వేస్తుంది ఇదే అంటే క్రాంతికారి దగ్గరికి ఎప్పుడు నిలబెట్టి కమ్యూనిస్టు అయిపోయి నీ కళ్ళు ఏంటి నీ ఫోటోలు ఏంటి ఎర్రగా ఉన్నాయి చిన్నప్పుడు ఇదేంటి వికృతి చేష్టలు అని చెప్పేసి పిల్లల్ని కొట్టు కొట్టేశారు ఎవరు దాల్చలేకపోతున్నారు. అప్పుడు నా దగ్గర తీసుకొచ్చారు అన్నీ చూసిన తర్వాత మీ పాప బ్యాగ్ ప్రోగ్రెస్ రిపోర్టు స్కూల్ డైరీ అన్నీ తీసుకున్నాం. బ్యాగ్ ఓపెన్ చేస్తే క్రేయాన్స్ సెట్లు అన్ని అన్ని రంగులు ఉంటాయి. వాళ్ళ అమ్మ కొన్న సెట్లు అన్ని రెడ్ కలర్ ఉంటాయి. అమ్మది అమ్మిన షాప్ వాడిది ఎవరిని కొడుతున్నాం మనం పిల్లల్ని కొడుతున్నాం. లోకుకు దొరికారనే కదా వాళ్ళు సంపాదించడం లేదనే కదా ఏం ఊపుతులేదు చూడండి. రెడ్ క్రేయలు ఉంటే రెడ్ క్రేయలతో వేస్తారు సెట్ అంటే అన్ని రంగులు ఉండాలి. సో పిల్లల పెంపకంలో పొరపాటు ఇలా జరుగుతుంటారు. నెక్స్ట్ బ్యాగ్ దిగమ్మ పిల్లలకి ఏం తెలియదు అనుకుంటారు ఈ పాప అందరు కలిపి వాళ్ళ అమ్మ నాన్న కలిపి ఒక పిల్లలు తీసుకుని రొమాంటిక్ సినిమాకి వెళ్ళకూడదు. ఏ మీరు పైకి వచ్చండి చైర్లోకి వచ్చండి మనందరం ఇక్కడ కూర్చుందాం వెళ్ళకూడదు వెళ్ళారు వీళ్ళు. అక్కడ చిన్న ముద్దు సీన్ వచ్చినప్పుడు ఎల్లో ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మ బ్యాగ్ కింద పడేసేది. అమ్మ కొంచెం బ్యాగ్ దిగమ్మ అన్నది ఈ అమ్మాయి కింద వంగేది వంగనేది ఆ ముద్దు సీన్ అయిపోయేది. ఇలా 3 అయింది. 4వ సారి కొంచెం డీప్ సీన్ వచ్చింది. వీళ్ళ అమ్మ కూడా మైమారిపోయింది. ఏం చేసింది తెలుసా అమ్మ కొంచెం బ్యాక్ కింద పడేవా. పిల్లలకి ఏమీ తెలియదు అనుకోవడం మన బోకత్వం మన అమాయకత్వం. ద నో ఫ్రమ్ కడుపులో బిడ్డగా ఉన్నప్పుడు అభిమన్యులు గర్భశంకరులు ప్రహరాదులు కడుపులో ఉన్నప్పుడే నేర్చుకుంటారు. అత్తగారు కోడలు గొడవలు ఉంటే బయటకు వచ్చాక కూడా ఇవే ఉంటాయి. 3 పిల్లలు దెబ్బలంటుంటే బయటకు వచ్చా కూడా అది ఉంటాయి. అంచేత గర్భిణీ స్త్రీ దగ్గర చుట్టూ వాతావరణం బ్రహ్మాండమైన వాతావరణం ఉండాలి. 24 చాలా మంది అంటారు రెస్ట్ తీసుకున్నారు డాక్టర్ గారు. రెస్ట్ అంటే ఏంటంటే టీవీ చూడరా సార్ ఆడు పుట్టాడు సార్ మా అబ్బాయి తోడు ఎగరా చచ్చిపోతాడు 24 టీవీ చూస్తున్నాడు ఎవరు చూస్తారు కడుపులో పెట్టగలగా అమ్మ నేర్పింది అయిపోయిందా మార్పు బాగ్యతీయం అయిపోయింది మార్పు అవసరం.